हाय एवरीवन, वेलकम बैक टू अवर चैनल। वीडियो लो आलू बटाणी कुर्मा ये विधंगा प्रिपेर चेसुकोवालो वीडियो लो चूद्दाम। बटाणी कुर्मा टेस्ट अयिते चाला अंटे चाला बागुंटुंदी। राइस लोकैना चपाती लोकैना इंदुलोकैना चाला बागुंटुंदी। दानि कोसम मुंदुगा ఒక హాఫ్ లీటర్ వాటర్ మరిగించుకొని అందులోకి 3 ఆలుని కట్ చేసుకొని వేసుకోవాలి। అలానే హాఫ్ కప్పు బటానీ వేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మరిగించుకోవాలి। ఈ విధంగా మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి। ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి కొంచెం స్పైసెస్ వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పెద్ద సైజు ఆనియన్ సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత ఇందులోకి 3 టమాటాలను గ్రైండ్ చేసుకొని ప్యూరీ యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి। ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులోకి టేస్ట్ కి సరిపడా కారం అలానే కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి। ఆ తర్వాత ఇందులోకి 1.5 కప్పు వాటర్ ని వేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి। ఆ తర్వాత ఇందులోకి టేస్ట్ కి సరిపడా salt అలానే కొన్ని ఆలూని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి। అప్పుడు గ్రేవీ thick గా ఉంటుంది। అలానే ఇందులోకి ముందుగా ఉడికించుకున్న ఆలు బటానీని ఇందులోకి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి। 3 మినిట్స్ తర్వాత ఇందులోకి కసూరి మేతి అలానే కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి। 2 మినిట్స్ తర్వాత ఇందులోకి గరం మసాలా వేసుకొని కలుపుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకొని ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే। అంతే ఎంతో టేస్టీగా ఉండే అలానే త్వరగా అయిపోయే ఆలూ బటానీ కుర్మా రెడీ। ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది। ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।